గంజాయి స్మగ్లింగ్ చేస్తూ హైదరాబాద్ బాలానగర్ టాస్క్ ఫోర్స్ పోలీసులకు పట్టుబడ్డారు ఇద్దరు ఏపీ పోలీసులు. బాచుపల్లిలో గంజాయి అమ్మడానికి ఇద్దరు వ్యక్తులు ప్రయత్నిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో రంగంలోకి దిగారు ఎస్ఓటీ బాలానగర్ పోలీసులు. అనుమానంతో ఏపీకి చెందిన 39QH1763 నంబర్ గల మారుతి వాహనాన్ని తనిఖీ చేశారు. దీంతో వాహనంలో 22 కేజీల గంజాయి 11 ప్యాకెట్స్ లో బయటపడ్డాయి. వాహనంలో ఉన్న వ్యక్తులను విచారించగా కాకినాడలోని 3వ బెటాలియన్ ఏపీఎస్పీకి చెందిన ఒక హెడ్ కానిస్టేబుల్, ఒక కానిస్టేబుల్ అని తేలింది. ఇక దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ రత్నకుమార్ అందిస్తారు. రత్నకుమార్, గంజా స్మగ్లింగ్ డీటెయిల్స్ ఏంటి? బాచుపల్లిలో గంజాయి అమ్మడానికి ప్రయత్నించినటువంటి ఇద్దరు వ్యక్తులను సైబరాబాద్ పోలీసులు పట్టుకొని అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళ దగ్గర నుంచి 22 కేజీల గంజాయిని పట్టుకొని సీజ్ చేశారు. ఇవాళ ఉదయం ఇటు బాలానగర్ ఎస్ఓటీ పోలీసులకు ఒక ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది. బాచుపల్లిలో గుట్టు చప్పుడు కాకుండా ఒక 4-వీలర్లో గంజాయిని తీసుకొచ్చి అక్కడ ఉన్నటువంటి స్థానికులకు అమ్ముతున్నటువంటి ఒక ఇన్ఫర్మేషన్ అయితే బాలానగర్ ఎస్ఓటీ పోలీసులకు రావడంతో అక్కడ అనుమానాస్పదంగా కనిపించినటువంటి ఒక 4-వీలర్ను చెక్ చేయడం జరిగింది. ఆ వెహికల్ నేమ్ వచ్చేసి నెంబర్ వచ్చేసి AP39QH1763 మారుతి ఎకో. ఈ యొక్క వెహికల్ అనేది అక్కడ అనుమానాస్పదంగా కనిపించింది. అనుమానాస్పదంగా కనిపించినప్పుడు ఆ వాహనాన్ని ఎస్ఓటీ పోలీసులు పట్టుకొని ఆ తనిఖీ చేశారు. లోపల తనిఖీ చేసినప్పుడు దాదాపు 11 ప్యాకెట్లలో 22 కేజీల గంజాయిను చూసి ఒకసారిగా కూడా ఆ గంజాయి మొత్తాన్ని సీజ్ చేసి ఆ ఎవరైతే ఇద్దరు వ్యక్తులు ఉన్నారో ఈ రవాణా చేసినటువంటి వ్యక్తులను కూడా స్థానికంగా ఉన్నటువంటి బాచుపల్లి పిఎస్కు తీసుకెళ్లి అక్కడ ఇద్దరు వ్యక్తులను కూడా విచారించడం జరిగింది. అసలు వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, వీళ్ళు ఎవరు అనేటువంటి ఆరాతీయగా ఆ పోలీసులకే కొన్ని దిమ్మతిరిగినటువంటి వాస్తవాలు బయటపడ్డాయి. ఇక్కడ పట్టుబడినటువంటి ఈ గంజాయి రవాణా చేస్తున్నటువంటి ఇద్దరు వ్యక్తులు కూడా ఏపీకి చెందినటువంటి పోలీసులు అనేటువంటి విషయం బయటపడింది. ఏపీఎస్పీ కాకినాడలో పనిచేసినటువంటి ఏపీఎస్పీ తాడు బెటాలియన్కు చెందినటువంటి ఒక హెడ్ కానిస్టేబుల్, అలాగే మరొక కానిస్టేబుల్. వీళ్ళు గత కొంతకాలంగా కూడా కొంత ఈజీ మనీ కోసం ఎక్కువ డబ్బుకు ఆశపడి ఇటు గంజాయిని తమకున్నటువంటి పరిచయాలతో కొందరు హైదరాబాద్లో ఉన్నటువంటి కొంతమందికి యొక్క సీక్రెట్గా యొక్క గంజాయిని రవాణా చేస్తున్నట్లు కూడా పోలీసుల యొక్క విచారణలో యొక్క వాస్తవాలు బయటపడ్డాయి. అయితే అసలు పోలీసులు అయి ఉండి ఇటు ఈ గంజాయి రవాణాను అసలు ఎలా చేస్తున్నారు, వీళ్ళకి యొక్క అనుమతులు ఎలా దొరికాయని కొంత విచారణ చేసినప్పుడు వీళ్ళిద్దరూ కూడా ఈ హెడ్ కానిస్టేబుల్ ఇప్పుడు గంజాయి రవాణా చేసినటువంటి హెడ్ కానిస్టేబుల్ ఇద్దరు కూడా గత కొంతకాలంగా సెలవు తీసుకోవడం జరిగింది, తమకు ఆరోగ్యం బాగాలేదు అని మెడికల్ లీవ్ పెట్టారు. మెడికల్ లీవ్ పెట్టి అప్పటి నుంచి కూడా అక్కడ ఇటు ఏపీ నుంచి ఇటు తెలంగాణకు హైదరాబాద్కు తీసుకొచ్చేటప్పుడు కొన్ని సరిహద్దుల్లోని కొంతమంది వ్యక్తులను మేనేజ్ చేసి అక్కడ నుంచి సీక్రెట్గా 4-వీలర్లో ఇక్కడికి తీసుకురావటం, అక్కడ నుంచి ఇక్కడ బాచుపల్లి అలాగే నగర శివారులో ఉన్నటువంటి మరికొంతమందికి కూడా ఈ గంజాయిని సప్లై చేస్తూ ఉండటం కూడా చేస్తున్నట్లు ప్రస్తుతానికి విచారణలో తేలింది. అయితే ఇది ఎప్పటి నుంచి జరుగుతోంది, అసలు వీళ్ళకున్నటువంటి పరిచయాలు ఏంటి, వీళ్ళు కేవలం అంటే ఎవరైతే వినియోగదారులు ఉన్నారో వాళ్ళకే ఈ యొక్క రవాణా చేస్తున్నారా ఈ యొక్క గంజాయిని, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది గంజాయి అమ్మకందారులు ఎవరైతే ఉంటారో గంజాయిని అమ్మే వాళ్ళకు కూడా సీక్రెట్గా యొక్క ట్రాన్స్పోర్ట్ జరుగుతుందా అనేదని ప్రస్తుతం బాచుపల్లి పిఎస్లో ఉంచి వీళ్ళిద్దరిని కూడా ప్రస్తుతం ఆ పోలీసులు విచారిస్తున్నారు. మొత్తానికి పోలీసులే ఇటు ఇప్పటి వరకు కూడా సైబరాబాద్ ఇప్పుడు కొత్త బాసులు వచ్చిన దగ్గర నుంచి కూడా ఈ డ్రగ్స్ రవాణా అనేది అరికట్టడం అనేది మొదటి పని అంటూ కూడా మూడు కమిషనరేట్లో ఉన్నటువంటి పోలీసు బాసులు తెలియజేసిన తర్వాత ఎక్కడ కూడా యొక్క గంజాయి ఆనవాళ్ళు లేకుండా కూడా నిరంతరం తనిఖీలు చేసినటువంటి పరిస్థితులు మనం నగరవ్యాప్తంగా చూస్తున్నాం. అలాంటి సందర్భంలో ఇప్పుడు సైబరాబాద్ పోలీసులు కూడా దీని మీద ఫోకస్ చేయడం జరిగింది. ఒక ఇన్ఫర్మేషన్ రావడంతో బాలానగర్ ఎస్ఓటీ టీమ్స్ అలర్ట్ అయ్యాయి అలర్ట్ అయిన వెంటనే ఒక 4-వీలర్ను పట్టుకొని అరెస్ట్ తనిఖీ చేయగా యొక్క గంజాయి అనేది బయటపడింది. అయితే ఇప్పుడు ఈ పోలీసులే ఇందులో ఇన్వాల్వ్మెంట్ ఉండటంతో ఇది కొంత చర్చనీయాంశంగా మారింది. అసలు ఏపీ పోలీసులు ఇక్కడ ఎలా వీళ్ళు ఈ యొక్క గంజాయికి వీళ్ళకు ఎటువంటి పరిచయాల ద్వారా ఇదంతా చేస్తున్నారు అనేది కూడా ప్రస్తుతం ఇటు టీమ్స్ అన్ని కూడా పోలీసు బాచుపల్లి పిఎస్లు వీళ్ళందరినీ ఉంచి విచారిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది.